హాయ్ అండి, వెల్కమ్ టు తన్ని క్రియేషన్స్. ఈరోజు మనం బ్లౌజ్ కుట్టుకున్న, డ్రెస్సెస్ కుట్టుకున్న సైడ్ ఖర్చులు ఉంటాయి కదా, అవి పీసెస్ అనేటివి పోతూ ఉంటాయి లేదా గుచ్చుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఓవర్లాక్ అనేది వేసుకుంటే చాలా నీట్గాను ఉంటుంది చూడటానికి, అలాగే గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటాం కదా, షోల్డర్స్ అనేటివి ఫస్ట్ వేసేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. చివరగా కుట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మరొక షోల్డర్ కూడా అదేవిధంగా కుట్టు వేసేసుకోవాలి. అంటే ఈ ఓవర్లాక్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మీకు క్లాత్ అనేది ముడత పడకుండా ఉండాలి అనుకుంటే చివరిగా ఒక మిషన్ కుట్టు అనేది వేసుకుని తర్వాత ఓవర్లాక్ అనేది వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా షేప్ బెల్ట్ కుట్టేసాం, షోల్డర్ దగ్గర కుట్టేసాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసిన దగ్గర ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. ఈ విధంగా అంచుగా ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఈ ఓవర్లాక్ మిషన్ అనేది లేకుంటే జిగ్జాగ్ మిషన్ ఉంటుంది కదా, సో దాంతో అయినా మనం ఫాల్ కొట్టుకుని బాదం పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని నాకు తెలియజేయండి. ఇప్పుడు బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత జాయింట్స్ అనేది వేసుకుంటాం కదా, జాయింట్స్ దగ్గర కూడా అదేవిధంగా ఓవర్లాక్ చేసుకోవాలి. చూసారు కదా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ చివరి అనేది కట్ చేసేసకుండా ఇలా ఫోల్డింగ్ చేసి ఒక మిషన్ కుట్టు అనేది వేసుకుంటే మనం కుట్టిన కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అదండి చూసారు కదా ఈ విధంగా మనం ఓవర్లాక్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, అలాగే పీస్ ఊడిపోకుండా ఉంటుంది, గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.